ओम श्री गणेशाय नमः, ओम श्री मात्रे नमः, श्री शारदा स्वरूप राजश्यामला देवी नमः। మొదటిది నానావృక్ష మహోద్యానవనం, తర్వాత 5 ఆవరణలు కలిపి కల్పద్రుమ వనాలు. శంకర భగవత్పాదులు కూడా అదే చేశారు. ఆయన తొందర అంతా మధ్యలో ఉన్న చింతామణి గృహానికి వెళ్ళటం. సుధా సింధూర్ మధ్య సురవిటపి వాటి పరివృతే అన్నారు. సురవిటపి అంటే కల్పవృక్షాలు. కాళిదాసు కూడా కల్పద్రుమ కల్ప అన్నాడు. కల్పవృక్షాలు 5 జాతులు, ఒకటి సంతానము, 2 హరిచందనము, 3 మందారము, 4 పారిజాతము, 5 కల్పకము. మందారము పారిజాతము అనేవి కల్పవృక్షాల పేర్లు. అంతేగాని చెట్టు ఊపగానే రాలిపోయే పువ్వులు పారిజాతమని, ఎర్రని పువ్వులు మందారం అని మనం పేర్లు పెట్టుకున్నాం. భక్త మందారహ అంటే భక్తుల పాలిటి కల్పవృక్షం అని అర్థం. పారిజాత తరుమూల వాసినిం హనుమంతుడు ఉండే స్థానం పారిజాత కల్పవృక్షం. మనం అనుకునే మామూలు పారిజాతం అని పిలువబడే వృక్షం కాదు. 5 రకాల కల్పవృక్ష జాతులు ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇప్పుడు 6 ఆవరణలు దాటిపోయాయి. ఆ 6 దాటి 7 ఆవరణలోకి ప్రవేశించాం. ఈ 7 ఆవరణమే కదంబవనం. కదంబవృక్షం అంటే కడిమి చెట్టు. దీనినే సంస్కృతంలో నేపవృక్షం అనే నామాంతరం. నేరం పాతీతి నేపహ అనగా భూమికి ఆకాశానికి నిత్యానుసంధానం చేయటంలో ఈ వృక్షాలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. జగన్మాతను అర్చన చేసేటప్పుడు సప్తప్రాకారం చతుర్వర్ధకారం సువర్ణ మండపం పూజయతే అని చెప్తూ రత్నదీప మధ్య కల్పవృక్ష వాటికాయ నమః అంటారు. ఇక్కడ కల్పవృక్షం అంటే కదంబ వృక్షం అని అర్థం. సూర్యనారాయణ నిఘంటులో కూడా కదంబము అనగా దేవతాళము అని చెప్పబడింది. దేవి భాగవతంలో ఈ కదంబవనాన్ని వివరిస్తూ కనక రజత ప్రాకార మధ్య భూ సప్త యోజనాః తస్మాత్ దియోజనోన్మతః కదంబ వృక్ష సందీప్యతి అనగా బంగారు వెండి ప్రాకారాల మధ్య 7 యోజనములు విస్తీర్ణము గల భూమి ఉంది. అక్కడ 2 యోజనములు ఎత్తు గల కదంబ వృక్షాలు ఉన్నాయి. ఈ విధంగా శ్రీచక్రంలో బిందుస్థానమే క్షీరసాగరం, పంచకోణాలే కదంబ వృక్షాలు. ఇంతటి విశిష్టమైన కదంబ వనంలో శ్రీ శ్యామలాదేవి ఉంటుంది. ప్రధానంగా ఆ దేవి, ఆమె నుంచి వచ్చిన శ్యామలాశక్తులు ఎన్నో అక్కడ ఉన్నాయి. ఎన్ని రకాల శ్యామలాదేవతలు ఉన్నాయో బ్రహ్మాండ పురాణంలో వర్ణించారు. ఒక్కొక్క శ్యామలాదేవి రూపం ఒక్కొక్క రకంగా ఉంటుంది. సామాన్యంగా చూసేవారికి అవి దేవతారూపాలుగా దర్శనమవుతాయి. కానీ కొంచెం లోతుగా ఆలోచించేవారికి ప్రపంచంలో ఉన్న రకరకాల విజ్ఞాన శక్తులన్నీ స్పష్టమవుతుంటాయి. సంగీతంలో అనేక రకాలుంటాయి. ప్రౌఢమైన శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం ఇత్యాదులు. సాహిత్యంలో కూడా ప్రౌఢ సాహిత్యం, లలితమైన మృదువైన సాహిత్యం, ప్రౌఢమైన లలితమైన అమ్మే ప్రసాదించండి. అదేవిధంగా జ్ఞానాలలో కూడా వైద్యం, నిర్మాణ విజ్ఞానం, సాహిత్యం, సంగీతం, ఇలా ఒక్కో దానిలో మళ్ళీ ఎన్నో రకాలున్నాయి. ఈ రకరకాల జ్ఞానశక్తులే రకరకాల శ్యామలాదేవతలుగా చెప్పబడుతూ వారందరూ ఈ కదంబమానంలో ఎవరి స్థానాలలో వారుంటారు. కానీ వారందరూ ఈ శ్యామలాదేవి నుంచే ఆవిర్భవించారు. విద్యలన్నింటికీ మూలమైన ప్రధాన శక్తి ఈ శ్యామలాదేవి కనుక ప్రప్రథమంగా కదంబవనాన్ని ధ్యానించాలి. కదంబవనానికి వచ్చాక కాళిదాసు మరి ముందుకు వెళ్ళలేదు. ఆ 7 ఆవరణ దగ్గరే మనను ధ్యానముగ్నం చేశాడు. అక్కడ ఉంటేనే శ్యామలను చూడగలం. ఆ కదంబవనంలో ఎప్పుడూ ఉంటూ అలా ఉండడాన్ని ఇష్టపడుతున్న ఓ శ్యామలాంబ ప్రణామాలు అని ఈ మొదటి వాక్యంలో ఉన్నటువంటి అర్థం. దక్షిణామూర్తి ఉపాసనా పద్ధతిలో ధ్యానాన్ని గురించి ఒక పద్ధతి చెప్పారు. కదంబవనం చాలా విస్తారమైంది. దాని మధ్యలో ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మూలంలో దక్షిణామూర్తిని ధ్యానించాలి. కదంబవనానికి విద్యలకి జ్ఞానానికి అనుబంధం ఉంది. శ్రీశైల మహాక్షేత్రం కూడా కదంబ వృక్షాలతో శోభితమై ఉంది. ఇక్కడ కదంబ వృక్షములు అనేకమున్నాయి. శ్రీశైల మహాక్షేత్రం అష్టశృంగములతో శోభితమై 9వ శృంగంగా బిందునాథ స్వరూపాలుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు ఆవిర్భవించి ఉన్నారు. దీనిని బట్టి విశ్వాన్ని శ్రీచక్రంగా భావిస్తే అందులో సుధాసింధువునందు బిందునాథ స్వరూపులుగా భ్రమరాంబ మల్లికార్జునులు ఉన్నారు. ఉభయ దేవాలయ ప్రాంగణం చుట్టూ కదంబ వృక్షముల సమూహం ఉంటుంది. అందుకే దూర్వాస మహర్షి శ్రీ భ్రమరాంబికాష్టంలో మకుటంగా శ్రీశైల భ్రమరాంబికాం భజమనః శ్రీ శారదా సేవితాం అంటారు. అంటంలో
దూర్వాస మహర్షికి భ్రామరీ దర్శనం జరిగినప్పుడు అమ్మవారు శ్యామలా రూపంలో దర్శనం ఇవ్వటమే కాకుండా శ్యామలాదేవి సాక్షాత్ జగన్మాత అయిన బ్రహ్మరాంబను సేవిస్తున్నట్లుగా దర్శించారు. దీనిని బట్టి శ్రీశైల మహాక్షేత్రం శ్రీ రాజశ్యామలా ఉపాసకులకు మూలాధార క్షేత్రం అని చెప్పవచ్చు. మరియు శ్రీశైల మహాక్షేత్రం హాదికాది విద్యాక్షేత్రం. అందుకే బ్రహ్మరాంబను హాది విద్యను ఉపాసిస్తూ లోపాముద్రాదేవి కాది విద్యకు ప్రతీకగా ఆదిశంకరులు వారు శ్రీచక్రం స్థాపితం చేసి ఉపాసించి ఉన్నారు. దీని ద్వారా శ్రీశైల మహాక్షేత్రం విశ్వశ్రీచక్ర స్వరూపం. అందుకే విశ్వ సంకల్పాదులనియు అమ్మ నుంచే జరుగుతున్నాయి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ శారదా స్వరూప శ్రీ రాజశ్యామలా దివ్యా చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. శివా.